పేపర్ మిల్లు సమీపంలోని ఆర్ఎన్బి బాంబే గృహాలలో గత కొంతకాలంగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కరిస్తామని రుడా చైర్పర్సన్ మెడపాటి శర్మలారెడ్డి పేర్కొన్నారు. స్థానిక 45వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కాసే రాజేష్ ఆహ్వానం మేరకు 45వ డివిజన్ ఆర్ఎన్బి బాంబే గృహాలలో మేడిపాటి శర్మలారెడ్డి పర్యటించారు. స్థానికుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గతంలో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బాంబే గృహాలలో పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని సూచించారని తెలిపారు. కొన్ని రోజుల క్రితం టీటీడీ బోర్డు చైర్మన్ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి బాంబే గృహాలలో సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. బాంబే గృహాలలో రిపేర్లు, మరుగుదొడ్ల సమస్యలు, డ్రైనేజీలు, డ్రంపింగ్ యార్డు, ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఆర్ఎన్బి బాంబే గృహాలకు 10.44 కోట్ల రూపాయలు మంజూరు అయినట్లు తెలిపారు. ఈ నిధులతో బాంబే గృహాలకు రంగులు వేసి డ్రైనేజీలు, గృహాలలో రిపేర్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి రాజమహేంద్రవరం అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం సుందరీకరణకు మంజూరైన నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేస్తామని అన్నారు. బాంబే గృహాలలో మహిళలు ప్రతిరోజు మద్యం సేవించి వచ్చిన రౌడీ మూకలు దాడులు చేస్తున్నారని, వీటిని అరికట్టాలని ఆమెను కోరారు. దీనిపై స్పందించిన చైర్పర్సన్ మేడపాటి శర్మలారెడ్డి పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి రౌడీ మూకల ఆగడాలు అరికట్టి సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కసే రాజేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు దుగే రఘు, ఉమామహేశ్వరరావు, రవి, రమణ, శివ, యేసు, చిన్న, జేబీ, బేబీ, వాలంటీర్లు, గ్రామ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. హెడ్లైన్స్. శారీరక మానసిక ఉల్లాసాన్ని క్రీడలు దోహదం చేస్తాయి. కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో ఎంపీ భారత్. లైన్ 2. మమ్మల్ని రెగ్యులర్ చేయండి, కపిలేశ్వరపురం ఎంపీపీ కార్యాలయం వద్ద సచివాలయం ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన. లైన్ 3. ప్రజల రుణం తీర్చుకుంటాం. 45వ వార్డు పర్యటనలో రుడా చైర్పర్సన్ మేడపాటి శర్మిలారెడ్డి. అక్కడ ఉంటే బాగుంటదండి, అధికారులండి. ఇక్కడ మొత్తం పైకి వచ్చేసండి. ఇళ్ళలో కూడా ఇంట్లో కూడా చెప్తుందండి, ఇళ్ళకి వచ్చేస్తుందండి. కోరుతారు అందరూ వచ్చేస్తారు, అందుకే నేను ఇక్కడ ఆయన అధికారమ్మా, హౌసింగ్ సంబంధించి ఆల్రెడీ మొన్న మేము చెప్పాం. ఒకసారి ఈ మార్గాన భరత్రామ్ గారు అందరూ ఉండగా ఈ ప్రపోజల్స్ కలెక్టర్ గారు వీళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. మొన్న ఎప్పుడు మొన్న వైవి సుబ్బారెడ్డి గారు ఎప్పుడు వచ్చారు? మొన్న 1 వీక్ బ్యాక్ 10 డేస్ బ్యాక్ వచ్చిన ప్రపోజల్. సో అదిగో బయటికి వాటర్ సప్లై, జిఐ పైప్ లైన్స్, కూడా పైప్ లైన్స్ పోతే ఆ పైప్ లైన్స్ రిపేర్ కి రాశారు. తర్వాత రెయిన్ వాటర్ అండ్ శానిటరీ పైప్ ఇంక్లూడింగ్ ఇన్స్పెక్షన్ చాంబర్స్, లిటన్ చాంబర్స్ అన్ని కూడా దానికి కూడా. తర్వాత 110 mm డయా పైప్, 70 mm పీవీసీ అంటే ఇలా చేస్తారు. పీవీసీ వెంటనే ప్లెయిన్ టెన్స్ టీఎస్ మొత్తానికి ఈ కాలనీ వచ్చినప్పుడు చూడండి, ఇదంతా ఓవరాల్ ఆర్ఎన్బి హౌసింగ్. సో మనది వచ్చినప్పుడు ఆర్ఎన్బి. అందరికి నమస్కరించుకుంటూ ఈరోజు స్థానికంగా మరి 45వ వార్డు లో మరి కసే రాజేష్ గారి ఆధ్వర్యంలో వార్డులోకి రావడం జరిగింది. సో గతంలో ఇక్కడ ఈ వార్డులో ఈ కమ్యూనిటీ హాల్ ఓపెనింగ్కి మరి మినిస్టర్ గారైన బొత్స సత్యనారాయణ గారు వచ్చినప్పుడు ఈ వార్డ్ అన్ని, ఈ ఆర్ఎన్బి కాలనీలో ఈ బాంబే గృహాలు అన్నింటికి కూడా పెయింట్ వేయమని, ఎస్టిమేషన్ వేయమని చెప్పడం కూడా జరిగినది. సో తద్వారా మొన్న మరి రీజనల్ కోఆర్డినేటర్ గారైన వైవి సుబ్బారెడ్డి గారు వచ్చినప్పుడు కలెక్టర్ గారు, ఎంపీ గారు, అదేవిధంగా జక్కపూడి రాజా గారైన ఎమ్మెల్యే గారు, వాళ్ళందరూ కూడా ఇక్కడ స్థానికంగా పడే ఇబ్బందులన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సో ఇమీడియట్గా మరి రీజనల్ కోఆర్డినేటర్ గారు, మరి కలెక్టర్ గారికి ఇమీడియట్గా ఇది హౌసింగ్ కార్పొరేషన్ ఒక ఏఈని డిఈ గారిని పిలిచి ఇమీడియట్గా దీని ఎస్టిమేషన్ రెడీ చేయమని కూడా చెప్పడం జరిగింది. సో తద్వారా ఈ ఒక్క అంటే టోటల్గా ఆర్ఎన్బి, ఇక్కడ ఆర్ఎన్బిలో ఉన్న గృహాలు, అదేకాకుండా బాంబే గృహాల యొక్క పెయింటింగ్స్, దాని రిపేర్స్ ఒక ఎస్టిమేషన్స్ కూడా తయారు చేయడం జరిగింది. సో ఈ ఏరియా ఎస్టిమేషన్ వచ్చేటప్పటికి సుమారు మరి 10 crore 44 lakhs రావడం జరిగింది. ఇప్పుడే ఇంజనీరింగ్ హౌసింగ్ ఏఈ గారు కూడా వచ్చి ఆ రిపోర్ట్ కూడా తద్వారా చూపించడం జరిగింది. సో ఇమీడియట్గా ఫిబ్రవరిలో వర్క్ స్టార్ట్ చేయడం అని కూడా మేము హామీలు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైతే సంక్షేమ పథకాలు ఏ రకంగా అయితే ఇస్తున్నారో, సో ఖచ్చితంగా ఈరోజు పేదవాళ్ళకి ఒక రారాజు కింద ఉన్నారు. సో రాజమహేంద్రవరాన్ని మరి ప్రత్యేక దృష్టి తీసుకొచ్చి ఈరోజు వాటిలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే
సో సీఎం గారు ఒక ఏంటో ఒక ఆయన ఒక ప్రత్యేక దృష్టి పెట్టి సో ఖచ్చితంగా ఏంటి డెవలప్మెంట్ కూడా ఇమీడియట్ గా జరగాలని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది సో కార్పొరేషన్ సంబంధించి ఏవైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ శానిటేషన్ అవనివ్వండి అదే విధంగా ఏంటి రోడ్స్ అవనివ్వండి డ్రైన్స్ అవనివ్వండి ఏదన్నా సరే ఇమీడియట్ గా చేయమని మరి కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా హౌసింగ్ కార్పొరేషన్ మరి పరిధిలో ఉండడం బట్టి హౌసింగ్ కార్పొరేషన్ ఎయిల్ కి డీల్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఇమీడియట్ గా ఈ 45వ వార్డులో సో ఎన్నో సంవత్సరాల నుంచి పడుతున్న సమస్య ఇమీడియట్ గా సాల్వ్ చేస్తామని సో ఇమీడియట్ గా రేపొద్దున ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి సో ఎలక్షన్ల ముందే ఈ ప్రపోజల్స్ అన్ని కూడా ఆన్ గ్రౌండ్ మరి రాకపోతున్నాయని మరి మీ ద్వారా తెలియజేస్తాం సో ఖచ్చితంగా ఎవరికి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా సరే మరి ఈ రోజు వైఎస్ఆర్సీపీ మరి స్థానిక నాయకులు కూడా రావడం జరిగింది మీ అందరూ నాయకుల కింద కాదు సేవకుల కింద పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం.